இமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகுந்து கொடார்த்தேரி ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள்புக்கு முகுந்து கொடார்த்தேரி ஆழியுள்புக்கு முகுந்து கொடார்த்தேரி ஊழி முதல் பாளியம் தோளூடை பத்மநாபன் கையில் பாளியம் தோளூடை பத்மநாபன் கையில் ஆழி போல் மின்னி ஆழி போர் மின்னி வலம்புரி போல் நின்றது ஆழி போர் மின்னி வலம்புரி போல் நின்றது தாழாதே சாங்கம் உதைத்த சரமணை போல் தாழாதே சாங்கமும் உதைத்த சரமணை போல் வாழ உலகினில் பெய்திடாய் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிந்தேலு ரெம்பாவாய் மார்கழி நீராட மகிந்தேலோ ரெம்பாவாய் ஆழிமழை கண்ணா ஒண்ணு நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகுந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாளியந்தோளுடை பத்மநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதென்று தாளாதேசாங்க முதைத்த சரமனை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிந்தேலோ ரெம்பாவாய் இந்நால்கோ பாசுரம் లో ఆండాల్ తళ్ళి మనందరికీ వర్షానికి కావాల్సిన నీరు ఎక్కడి నుంచి వస్తుంది మన
వరుణుడు పర్జన్యుడి ద్వారా లభిస్తుంది కదా. అందువల్ల మన తల్లి ముందు పర్జన్యుణ్ణి ప్రార్థిద్దాము. అందువల్ల ఈ పాసురం యొక్క తాత్పర్యం వ్రతాన్ని ప్రవేశించిన వారందరికీ దేవతలందరూ సేవ తమ వంతు సేవ కూడా అందిస్తారు రండి అని చెప్తూ ముందుగా వానదేవుణ్ణి కలుసుకుందాము. ఆయన గంభీరమైన స్వభావం కలవాడే కానీ వర్షాలకు అధిపతి. ఇక్కడ ఆ తల్లి ఆ పర్జన్యుణ్ణి మన నారాయణ మూర్తితో పోలుస్తున్నారు. ఇక్కడ ఎలాగో చూద్దాం. ఆళి మళై కన్నా అంటే గంభీరమైన మేఘాలకి అధిదేవత అయిన ఓ పర్జన్యుడా, పర్జన్య దేవుడా, నీ ఒన్రు కైకరవేల్, నీకు ఏమాత్రము దాపరికం లేకుండా ఆళియుల్ పుక్కు ముహుందు కొడార్తు ఏరి సముద్రం మందు లోపలిదాకా ప్రవేశించి నీళ్లన్నీ పీల్చివేసి ట్రేంచి ఆకాశం పైకెక్కి ఊళి ముదల్వల్ ఉరువంబోల్ సృష్టికి కారణమైన నారాయణుడి యొక్క దేహకాంతిని పోలినట్లు మేకరత్తు నీ దేహాన్ని నల్లగా చేసుకును. ఎందుకంటే దట్టంగా నల్లగా ఉండడం వల్లే ఎక్కువగా వర్షాలు పడతాయి కదా. అందువల్ల ఉరువం పోల్ మేకరత్తు, అందువల్ల దేహ నల్లగా దట్టమైన మేఘాలుగా అవతరించి ఊళి ముదల్వ నురువంబోల్ మేకరుత్తు పాళియం తోళుడై పద్మనాభన్ కయ్యిల్. పాళియన్ తోళుడై పద్మనాభన్ కయ్యిల్ అంటే విశాలమైన అందమైన భుజాలు కలిగిన పద్మనాభుని యొక్క కుడిచేతి అందలి ఆళిపోల్ మిన్ని వరంబులిపోల్ చక్రం వలె మెరిసి దక్షిణావర్త శంఖం వలె వరంబురిపోల్ దక్షిణావర్త శంఖం వలె నిన్రదరిందు స్థిరంగా ఉండి ఉరిమి తాళాదేశాంగ ఉదైత్త శరమణే పోల్ అంటే ఆగకుండా శాంఘం అనే ధనస్సు నుండి బయలుదేరినట్టి బాణవృష్టి వలె వాళ ఉలగినిల్ పెయ్దిడాయి ఈ లోకాన్ని సుఖింపచేసేటట్లు లోకమునందు కురియుమా. నాంగళం మార్గళి నీరాడ మహిందేలో రెంబావాయ్. మేం కూడా మా స్వామియగు శ్రీకృష్ణునితో పాటు ధనుర్మాస సంబంధం గల ఈ ధనుర్మాస స్నానాన్ని చేయడానికి మాకు కావలసిన నీటిని కురిపించు వర్షం రూపంగా. ఎందువలనంటే ఎవరైతే మార్గశీర మాస వ్రతాన్ని చేయదలుచుకుంటారో వాళ్ళకి తల్లి చెప్పినట్టు దేవతలందరూ కూడా వాళ్ళ సేవలు అందిస్తారు. అందువల్ల తల్లి ఈ పర్జన్యుణ్ణి, పర్జన్య దేవుణ్ణి కొలుస్తూ అందరినీ కూడా ఆ దేవుణ్ణి పూజిస్తూ ఈ మార్గశిర వ్రత స్నానం చేయమని చెప్తున్నారు.